సుప్రీం డైరెక్టర్ అయిపోయారు ఆ తర్వాత రాజాది గ్రేట్ అన్నారు ఇక ఇన్ని చూసిన తర్వాత అనాలిగా సరిలేరు మీకు ఎవరు అని F2 F3 అంటే ఫన్ ఫ్రస్ట్రేషన్ ఏ కాదు బ్యూటిఫుల్ ఎమోషన్స్ ని కూడా ఇంత బాగా చూపించగలరు అని ప్రూవ్ చేసుకున్నారు కంగ్రాట్యులేషన్స్ అనిల్ రావిపూడి గారు థాంక్యూ థాంక్యూ ఎవరీబడీ అందరికి గుడ్ ఈవినింగ్ సో దాదాపు 1 ఇయర్ జర్నీ లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేశాం బాలయ్య బాబు తోట అంటే ఆల్మోస్ట్ 1.5 ఇయర్ జర్నీ ఆయన బర్త్డే లాస్ట్ ఇయర్ బర్త్డే జూన్ 10th నుంచి మొదలైంది మా జర్నీ ఎన్నో మెమరీస్ ఈరోజు ఈ సినిమా ఈ గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్తో ఈరోజు ఈ షీల్డ్ ప్రజెంటేషన్తో ఆల్మోస్ట్ వీఆర్ ఒక ఫినిషింగ్ ఇంకా వచ్చాం ఇంకా జనరల్గా సినిమా ఒక వారం 2 వారాలు ఆడే రోజులు బాలయ్య బాబు గారు హిట్ కొట్టారంటే అది దసరా నుంచి దీపావళి దీపావళి నుంచి సంక్రాంతి అవసరమైతే సమ్మర్కి కూడా పోద్ది అది బాలయ్య బాబు గారి స్టామినా స్టిల్ ఇంకా 4th వీక్ సినిమా అద్భుతంగా ఆడుతుంది అండ్ ఈ ఆనందం మీతో పంచుకోవడానికి మా సక్సెస్ సెలబ్రేషన్స్ మీతో షేర్ చేసుకునే రోజు మీ అందరం ముందుకు వచ్చాం సో నా దృష్టిలో సినిమా అంటే వ్యాపారం వినోదం సందేశం సో జనరల్గా ఏదో ఒకటే చెప్పడానికి ట్రై చేస్తాం ఏదో కమర్షియల్గా చేయాలి లేదా ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి లేదా చిన్న మెసేజ్ ఇవ్వాలి ఈ మూడు కలిపి చాలా అరుదుగా వస్తాయి కమర్షియల్ విలువలతో పాటు చిన్న ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక బ్యూటిఫుల్ మెసేజ్ ఉండే సినిమాలు చాలా రేర్గా వస్తాయి అలాంటి సినిమాలు చాలా రిస్క్తో చేయాలి చాలా కష్టపడి మేము దాన్ని సబ్జెక్ట్ నుంచి కూడా చాలా కష్టపడుతూ చేసుకోవాలి సో నా టీం అందరూ నా రైటింగ్ టీం అందరూ సాయి నారాయణ మీ అందరం కలిసి ఈ అద్భుతమైన కథని మీ ముందుకు తీసుకొచ్చాం ఈరోజు ఈ సినిమాని ఇంత అద్భుతమైన సక్సెస్ చేసిన ప్రతి తెలుగు ప్రేక్షకుడికి నా పాదాభివందనం ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఒక గేమ్ ఆడాను ఒక టైప్ ఆఫ్ సినిమాలు చేశాను ఫస్ట్ టైం బాలయ్య బాబు గారు లాంటి ఒక మాస్ హీరోని ఒక కంటెంట్ బేస్డ్ ఒక ఎమోషన్ డ్రివెన్ ఫిల్మ్లో తీసుకొచ్చి చేయడం అనేది చాలా పెద్ద రిస్క్ నాకు సో నన్ను నమ్మిన మా హీరో గారికి బాలయ్య బాబు గారికి నా టీం అందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ మెయిన్ టీం అందరికీ తమన్ గారు నాకు బ్యాక్ బోన్గా నిలిచారు మ్యూజిక్ సైడ్ కూడా సో రామ్ ప్రసాద్ గారు టెక్నీషియన్స్ అందరూ సో అందరూ నమ్మకపోతే ఈ అవుట్పుట్ వచ్చేది కాదు 24 క్రాఫ్ట్స్ అందరూ ఈ సినిమా కోసం నేనెంత కష్టపడ్డా నాతో పాటు నిలబడ్డారు కాబట్టి ఈ అవుట్పుట్ వచ్చింది సో దానికంటే కూడా ఈ అటెంప్ట్ని ఇంత పెద్ద సక్సెస్ చేశారు ప్రేక్షకులందరికీ నిజంగా వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎందుకంటే 6 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు అందరూ కలిసి కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇది చూశారు అండ్ నాకు ప్రతి సినిమాకు వచ్చే ఫోన్లు వేరు ఈ సినిమాకు వచ్చిన ఫోన్లు వేరు నేనే షాక్ అయ్యా చాలా పొగిడారు చాలా గొప్ప అన్నారు ఆయన బయటకు చెప్పుకోలేను ఎందెందో చెప్పారు నేను షాక్ అయ్యా ఇదేంటి మనలో ఇంత టాలెంట్ ఉందా అండ్ మనం కూడా ఇలాంటి ఒక టైప్ ఆఫ్ ఫిల్మ్స్ చేయొచ్చా అని ఒక చిన్న కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసింది తీసేటప్పుడు అనుకున్నా నేను నాకు ఒక మా డిఫరెంట్ ఫిల్మ్ అవుద్దని కానీ డిఫరెంట్ ఫిల్మ్ కంటే కూడా ఇది చాలా గొప్ప ఫిల్మ్ అయింది నా కెరియర్లో ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఎందుకంటే నాకు ఒక నా కూతురు ఉంది నా చిట్టి తల్లి సో నాలాగే ఎంతోమంది తండ్రులు ఈ సినిమా చూసి పర్సనల్గా నాతో ఫోన్లు చేసి ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ మెసేజ్ల రూపంలో నిజంగా ఒక తండ్రి కూతురు మధ్య ఒక రిలేషన్ని కానీ ఒక కూతుర్ని ఎలా పెంచాలని ఒక కంటెంట్ని కానీ చాలా అద్భుతంగా చెప్పారు అని చెప్పి పర్సనల్గా కాల్ చేసి మరి అప్రిషియేట్ చేశారు సో అంతకంటే నాకేం అవసరం లేదు సినిమా సక్సెస్ అంటే సోషల్ నెట్వర్క్లోనో ట్విట్టర్లోనో వెబ్సైట్స్లోనో మనల్ని పొగడాలనో లేకపోతే మన గురించి రాయాలనో కంటే కూడా నేను ఎప్పుడు నా స్ట్రగుల్ అంతా ప్రేక్షకుల చప్పట్లోనే ఉంది ప్రతి సినిమాకి ఫ్రమ్ ద ఫస్ట్ పటాస్ నుంచి నాకు ఈ ప్రేక్షకుల చప్పట్లే నా సినిమా సక్సెస్ మార్నింగ్ షో అయిపోయాక పిచ్చోళ్ళగెళ్ళి థియేటర్లో నుంచి ఉంటా చప్పట్లు కొడుతుంటే అదే కిక్ నాకు నన్ను ఎవరూ పొగడక్కర్లా నన్ను ఎవరూ లేపక్కర్లా సో నన్ను నాకు చప్పట్లే నాకు బలం అందుకే ప్రతి సినిమా రిలీజ్ అయ్యాక వెళ్ళి థియేటర్లోనే నుంచుంటా 3 వారాల నుంచుంటా సో ఆ కిక్ నాకు వస్తూనే ఉంది వరుసగా 7వ ఫిలిం టు బీ హానెస్ట్ సక్సెస్ అనేది హ్యాపీనెస్ కాదు సక్సెస్ అనేది స్ట్రెస్ ఒక సినిమాని హిట్ చేయడానికి అది ఎంత స్ట్రెస్ నేను ప్రతి సినిమాకి పడుతున్నా ఇది 7వ ఫిలిం ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఫిలిం చేయాలి తప్పదు ప్రతి ఫిలిం ఫస్ట్ ఫిలిం లాగా చేసుకుంటూ వెళ్ళాలి దాన్ని నిలబెట్టుకోవాలి సో నా వెనకుండి నన్ను నడిపిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నన్ను వరుసగా అంటే చాలామంది చెప్పారు అనిల్ రావుపూడి వరుసగా 7 హిట్లు కొట్టారు గెలిచింది నేను కాదు గెలిపించింది మీరు సో మీరు లేకపోతే ఏ హిట్ వచ్చేది కాదు నేను తప్పులు చేసినా క్షమించారు ఒక్కోసారి బాగా తీస్తే చప్పట్లు కొట్టారు ఒక్కొక్కసారి తప్పు చిన్న చిన్న తప్పులు చేసినా మనోడే అనిల్ రావుపూడి అని చెప్పి ఎంకరేజ్ చేశారు సో సక్సెస్ గోస్ టు మీకు క్రెడిట్ సో థ్యాంక్ యూ సో మచ్ అలాగే బాలయ్య బాబుతో ఈ జర్నీ
ఇంతటితో అయిపోలేదు మళ్ళీ ఈ స్టేజ్ మీద చెప్తున్నా మళ్ళీ అది ఏ విధంగా వస్తామో ఎలా వస్తామో తెలియదు బాబు జస్ట్ మీరు ఒక ఫోన్ కాల్ మీరు సై అంటే నేను సై సూపర్ అండ్ తేజ్ ఆల్రెడీ మెసేజ్ చేస్తున్నా అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు తేజస్విని గారు ఎందుకంటే సినిమాలో బనవ బెట్టుకు షేర్ శ్రీలీల అయితే ఇంట్లో ఇద్దరు షేర్స్ ఉన్నారు బాలయ్య బాబు గారికి ఒకరు బ్రాహ్మణి గారు అయితే రెండు తేజస్విని గారు అండ్ క్రియేటివ్ పరంగా కానీ ఆహాలో కానీ చాలా చాలా కీ రోల్ అన్స్టాపబుల్ షోకి అండ్ ఈ సినిమాకి కూడా అండ్ స్పెషల్ థ్యాంక్స్ తేజస్విని గారు అండ్ భరత్ గారు యు ఆర్ దేర్ ఫర్ అస్ అండ్ సో బాలకృష్ణ గారి గురించి చెప్పాలంటే ఇప్పుడు వరల్డ్ కప్ గురించి చెప్పాలి వరల్డ్ కప్లో ఇండియా ఎంత ఫామ్లో ఉందో బాలయ్య బాబు గారు అంత ఫామ్లో ఉన్నారు సో ఆయన ఫామ్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి బాబు ఎన్బికే 109 ఈ మూడు సినిమాలను మించి హిట్ అవ్వాలి సో ఇట్స్ మై బెస్ట్ విషెస్ టు యూ అండ్ బాబీ సో నువ్వు మళ్ళీ బాబుకి ఇదే స్టేజ్ మీద మేము గెస్ట్లాగా వచ్చి ఆయన సక్సెస్లో మేము షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాం అలాగే ఈ అవార్డుల గురించి నాకు పెద్ద ఐడియా లేదు నిజంగా వాటికి మనసు ఉంటే పరిగెత్తుకుంటూ బాబు దగ్గరికి లీల దగ్గరికి రావాలని కోరుకుంటున్నా ఎందుకంటే అంత పెద్ద పెర్ఫార్మెన్స్ చేశారు ఈ సినిమాలో ఆ ఏ అవార్డులైనా పర్లేదు వాటికి మనసు ఉంటే బాబు దగ్గరికి వచ్చేస్తాయి నేను అనుకుంటున్నాను అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మై ప్రొడ్యూసర్ సాహు గారు హరీష్ గారు ఈ సినిమా జర్నీలో బడ్జెట్ పరంగా కానీ నేనేమైతే అడిగితే ఇచ్చి ఈరోజు వాళ్ళు హ్యాపీగా నాలుగు డబ్బులు తిన్నారు వాళ్ళతో పాటు బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు అందరూ హ్యాపీగా ఉన్నారు అంతకంటే మించిన హ్యాపీనెస్ లేదు ఎవరో మొన్న ఆ మధ్య అడిగారు ఏంటి భయ్యా బాబు తొడగొట్టలేదు ఈ సినిమాలో అన్నారు బాబు కొట్టాల్సిన పని లేదు ఈ సక్సెస్ ఇచ్చినందుకు మా నిర్మాతలు కొడతారు రండి రండి సూపర్ అనిల్ గారు సూపర్ రండి 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 హరీష్ గారు రండి కొట్టండి రెండు స్టేట్లను ఇప్పుడు అలా కొట్టండి తోడా నేను కొడతాను కొట్టండి రెడీ అది థ్యాంక్ యూ సో మచ్.